హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వైజాగ్ ఎయిర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ ర్యాలీ డేట్స్ అయితే వచ్చేసిందనమాట. ఈ యొక్క మంత్ మనకి ఏదైతే 20 నుంచి మనకి ఆగస్టు వరకు అయితే ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేశాక మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అయితే ఫాలో అండి. అడ్మిట్ కార్డ్స్ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ర్యాలీకి అని కూడా అయితే వెయిట్ చెప్పాను నేను ఇంతమందికి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లాంటి కామెంట్లో ఇస్తాను, అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడాలి ఖచ్చితంగా. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ముందుగా ఫ్రెండ్స్ మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చాక మీరు ఇక్కడ ఏంటంటే జేసీఓఆర్ అగ్నివీర్ అప్లై లాగిన్ అని చూసారా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. లేదా మనకి ఇక్కడ అయితే ఇక్కడ పైన మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి అగ్నిపథ్ అని చెప్పేసి, దీనిపైన క్లిక్ చేసుకొని కూడా మనం లాగిన్ పైన క్లిక్ చేసుకొని కూడా మనం లాగిన్ అండ్ అప్లై ఆన్లైన్ అని చూసారా, దీనిపైన కూడా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఉంది కదా, ఈ మూడు అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి మనం అయితే లాగిన్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, మీరైతే అప్లికేషన్ చేసినటువంటి మెయిల్ ఐడి ఉంటుంది కదా, అదే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మనం అప్పుడు అప్లికేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక మనం ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తాం. ఇలా డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇలా క్లిక్ చేయగానే లాగిన్ అయితే వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూడండి, మనం ఏంటంటే ఇక్కడ మన జేసీఆర్ ఎలిజిబిలిటీ వీటికి అయితే వచ్చేసాం. మనం ఏం చేయాలంటే మన ప్రొఫైల్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ వెల్కమ్ అని పెట్టేసి మన నేమ్ ఉంది కదా, వెల్కమ్ పోర్లెట్ వెంకటరమణ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసాం. సో మీకు ఏంటంటే అలా ఎప్పుడైనా ఉంటే మనం ఇక్కడ బై మిస్టేక్ లేదని క్లిక్ చేసినా అక్కడ అది ఉంటుంది, క్లిక్ చేసుకుంటూ వచ్చి. సో ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ దగ్గర, సో ఇక్కడ జూమ్ చేస్తున్నాను, ప్రొఫైల్ ఉంది, అప్లై ఆన్లైన్ ఉంది, స్టాఫ్ అప్లికేషన్ ఉంది, చేంజ్ పాస్వర్డ్ ఉంది, ర్యాలీ అడ్మిట్ కార్డ్ ఉంది, దాని కింద అప్డేట్ ఉంది. మనకు కావాల్సిన ఏంటి అని అంటే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏదైతే మనం ర్యాలీ అడ్మిట్ కార్డ్ ఒకటి అండ్ తర్వాతకి అఫిడవిట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ రెండు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ర్యాలీ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే అప్లికేషన్ తీసినటువంటిది ఏదైతే ఉంది చూసారా, సో ఇది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసేసి ప్రింట్ చూపిస్తాను, చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ర్యాలీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో 20 నుంచి ఏదైతే జూలై 20 నుండి అండ్ ఇక్కడ ఆగస్టు 2 వరకు మనకి స్టార్ట్ అంటే ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుందని చెప్పారు. ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడైతే అడ్మిట్ కార్డ్ అయితే చూపించింది. అండ్ పర్టికులర్ లొకేషన్ కానీ మనకి ఎప్పుడు ఉంటుంది, రిపోర్టింగ్ టైం అన్నీ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ విశాఖపట్నం అని చెప్పేసి ఇచ్చారన్నమాట, ఫిజికల్ టెస్ట్ అని పెట్టేసి అడ్మిట్ కార్డ్ అనేసి ఇచ్చింది. డేట్ అండ్ రిపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ, సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 0030 అని ఉంటే ఏంటంటే మనకి 22 రోజు అయితే 22 రోజు నైట్ అక్కడ ఉండాలి జరుగుతుంది. మీరు వెళ్ళాల్సిన డేట్ ఏంటంటే 22కి మీరు అక్కడ వెళ్ళాలి, 22 ఈవినింగ్ మీరు అక్కడ ఉండాల్సిందే. ఈవినింగ్ ఉండే 22 నైట్ వరకు అక్కడ వెయిట్ చేసి 23 మార్నింగ్ మీకు రన్నింగ్ పెడతారు. ఓకేనా, సో ఇదనమాట ప్లేస్ వచ్చేసి వెన్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయితే ఇక్కడ మెన్షన్ జరిగింది, పోలీస్ ట్రైనింగ్స్ కాలేజ్ విజయనగరం అని పెట్టేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకున్న తర్వాత మనకైతే ఒకవేళ పాస్వర్డ్ అడిగింది అనుకోండి, మీ మెయిల్ ఐడి ఇచ్చేస్తే మీకు అక్కడ పాస్వర్డ్ తోటి ఓపెన్ అయిపోతుంది. అయితే నేను ఇందాక ఏంటంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ అని చెప్పారు కదా, అప్డేట్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ పైన క్లిక్ చేయగానే మీరు ఇప్పటి వరకు అప్లికేషన్ తీసుకున్నటువంటిది ఉంది కదా, సో ఏదైతే ఇప్పుడు ఫ్రెష్గా అప్లికేషన్ తీసుకున్న ఫామ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేయగానే ఆటోమేటిక్గా ఇదైతే వస్ట్ చేస్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం అయితే తీసుకోవాలన్నమాట, ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని మనం ఏంటంటే అండ్ లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ అయితే చేసుకోవాలన్నమాట. ఈ లోటరీ చేసుకునే విధానం ఏదైతే నోటరీది అంతా కూడా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను నేను ఫర్దర్గా, ఇంతకుముందు కూడా అయితే చాలాసార్లు అయితే చెప్పేశాను, మళ్ళీ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇదైతే ఫామ్ ఏదైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్ తీసుకొని మనకైతే ఏదైతే బాండ్ పేపర్ ఉంటుంది కదా, 20 రూపీస్ బాండ్ పేపరు, ఓకేనా, అది దానిపైన మీరైతే ఇదంతా కూడా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మీ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో ఫిల్అప్ చేసుకోవాలి, అండ్ సీల్ చేసి స్టాంప్ ఇస్తారు, అంతే అయిపోతుంది. ఓకేనా, సో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి లాస్ట్ టైం కంటే, అండ్ నేను అప్పుడు ఇంతమందికి టెలిగ్రామ్లో కూడా అయితే అప్డేట్ అయితే చేశాను అనమాట. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఎటువంటి రీమార్క్ అయితే రాదు. ఓకేనా, ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి కూడా అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో చెప్తాను అనమాట అన్నీ.